ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి సహోదర సహోదరులందరికీ ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి ధ్యానాంశంలో మనము మిరియాము గురించి తెలుసుకుంటున్నాము. మిరియాము ఎంత చురుకుగా తన తమ్ముని కాపాడుకునేటలో ప్రవర్తించిందో మనము ధ్యానం చేస్తున్నామన్నమాట. ఇంతలో మిరియాము నది దగ్గర నిల్చుండి తన తమ్మునికి ఏమి సంభవిస్తుందో అని ఆమె గమనిస్తూ ఉంటుంది. ఇంతలో ఫరో కుమార్తె ఆ మార్గమున స్నానం చేయుటకే వెళ్ళుట తటస్థించింది. దేవుడే మోషే ప్రాణమును కాపాడగోరి ఈమెను అక్కడికి పంపించాడు. ఎందుకంటే ఫరో రాజు కుమార్తె అంటే ఆమె ఒక రాణి. ఆమె స్నానం చేయాలంటే ఇంట్లో ఆమెకు కొలను లేవా? ఇంట్లో ఆమెకు ఎన్నో సౌకర్యవంతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. కానీ ఆమె నదికి స్నానానికి ఎందుకు వచ్చింది అంటే దేవుడు ఆమెను ఆ విధంగా ప్రేరేపించాడనమాట. ఆమె తమ చెలికత్తెలతో నదికి స్నానం చేయడానికి వచ్చింది. అయితే మిరియాము ఆమెతో ఎంత చురుకుగా మాట్లాడిందో మనం ఇక్కడ గమనిస్తాము. నిర్గమాకాండము 2:7 ఈ విధముగా ఉన్నది. వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా అని అంటుంది మిరియాము. వయసులో చిన్నదే కానీ ఆలోచనలో ఎంత చురుకుదనం ఉందో మిరియాములో చూడండి. ఎంత తెగు ఉన్నదో చూడండి. ఫరో కుమార్తె పనికత్తులు వెదికి ఆమెకు బాలుడైనటువంటి మోషేను చూపించగా ఆ బిడ్డను ఎలా పెంచాలి, ఎవరి బిడ్డ అని ఫరో కుమార్తె తలస్తూ ఉందన్నమాట. ఆమె యొక్క చెలికత్తెలు నదిలో ఆ పైన తేలుతూ ఉన్నటువంటి ఆ బాక్స్ను తీసుకొచ్చి ఈ బాక్స్లో ఏముంది అని చూసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు దానిలో సుందరుడైనటువంటి మోషే, ఎంతో అందంగా ఉన్నటువంటి మోషే దానిలో ఉండి ఏడుస్తూ ఉన్నాడనమాట. ఆ ఏడుపు ఆమె మనసును కదిలించింది. ఆమె అనుకుంటుంది, ఎవరి బిడ్డ అని ఫరో కుమార్తె తలస్తూ ఉంటే మిరియాము చొరవ తీసుకుని నేరుగా ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడడం ఎంత సాహసమైనటువంటి పని చూడండి. రాజవంశీల ముందు, రాజకుమార్తె రాణిగారి ముందు మాట్లాడాలి అంటే మనం ముందు పర్మిషన్ తీసుకోవాలి కదా. పర్మిషన్ లేకుండా వారిని కలుసుకొని వాళ్ళతో మనం మాట్లాడటానికి వీలు లేదు కదా. అయినా కానీ తన నేర్పు మాటలతో రాజకుమార్తెను కలుసుకొని ఈ విధంగా సంభాషించింది అన్నమాట మిరియాము. రాజకుమార్తె కొరకు ఈ పిల్లవాణిని పెంచుటకు హెబ్రీ స్త్రీని పిలుచుకొని వస్తున్నా అని సెలవడుగుతుంది. చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతుందో ఈ చిన్నదైనటువంటి మిరియాము. ఒక ఆత్మను కాపాడుటలో మిరియాము చూపినటువంటి చొరవ మనకు ఎంతో మంచి పాఠం నేర్పిస్తుంది. ప్రియులారా, మనము కూడా ఆత్మలను కాపాడుట కొరకు, ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించుటకై ఈ విధమైనటువంటి చర్యలను ఎప్పుడైనా మనం చేస్తూ ఉన్నామా? మనల్ని మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఫరో కుమార్తె సరే అని చెప్పగా మిరియాము బహు చురుకుగా పరిగెత్తుకొని వెళ్ళింది. వెళ్ళి తన తల్లి దగ్గరికి వెళ్ళి తన తల్లిని వెంట తీసుకొని వచ్చింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మిరియాము ఎంత చురుకుగా తలించి తల్లిని ఒప్పించి తీసుకుని వచ్చిందో చూడండి. ఫరో కుమార్తె మిరియాము యొక్క తల్లిని అడుగుతుంది, ఈ బాలుని నా కొరకాయ పెంచదువా అనగానే యొక్కబెద్దు వెంటనే అవును అని అంగీకరించింది. ప్రియులారా, మిరియాము ఈ సందర్భంలో చూపించినటువంటి చొరవ, కదిలి వెళ్ళిన చురుకుదనము ఎంతో మెచ్చుకునదగినది. రాజకుమార్తెకు యొక్కబెద్దుకు మధ్య పరిచయం కల్పించటంలో మిరియాము యొక్క కీలక పాత్ర ఎంత ఉన్నదో ఇక్కడ మనం గమనించాలి. ఈ రీతినే మనము కూడా ఆత్మల కొరకై ప్రయాసపడుచు గొప్పవారిని కొద్దివారిని పరిచయం చేయటంలో మనము పని కలిగి ఉండాలి. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారిలారా నా యొద్దకు రండి అని ప్రభు చెప్తున్నాడు. మనం ఎంతో భారం కలిగి దేవుని యొద్దకు వస్తే దేవుడు మన అవసరతలు మన అక్కర్లు ఎరిగినటువంటి దేవుడు. మనం ఏది అడిగినను మనము అడిగిన వాటికన్నిటికంటే, ఆశించిన వాటికన్నిటికంటే, ఊహించిన వాటికన్నిటికంటే అధికమైన మేలులతో నింపేటువంటి దేవుడు మనకున్నాడు. మోషేను చూడండి, చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి మోషేను ఏ విధముగా, ఏ కుటుంబం ద్వారా అయితే మగబిడ్డలను చంపమని ఆజ్ఞ వచ్చిందో ఆ కుటుంబం ద్వారానే మోషేను పెంచడానికి దేవుడు సెలవిచ్చాడు. చూసారా, మిరియాము చేసినటువంటి ఈ మధ్యవర్తిత్వమును బట్టి ఫరో కుమార్తె మోషేకు పాలించి పెంచు బాధ్యతతో పాటు యొక్కబెద్దుకు జీతం కూడా ఇస్తుంది.
చూడండి, నా బిడ్డ ఏమైపోతాడో అని ఒకప్పుడు ఎంతో వేదన పడినటువంటి ఈ యొక్క వెదు తన బిడ్డను తనే పాలిచ్చి పెంచి దానికి తగ్గట్టు మళ్ళీ జీతం కూడా పొందుకుంటుంది. చూసారా, దేవుని కార్యాలు ఎంతో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు అవి కూడా. అటువంటి కార్యాలు మన జీవితాల్లో మనము కూడా పొందుకోవాలి అంటే చురుకుదనం కలిగి ప్రార్థించేటువంటి బిడలముగా మనము ఉండాలి. తలలు వంచుదాం, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మిరియమ్ వంటి చురుకుదనం కలిగినటువంటి జీవితమును మాకును అనుగ్రహిస్తారని యేసు పావన పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చూశారు కదా మోషే జీవితంలో కొన్ని విషయాలు ఇప్పుడు మనం ధ్యానం చేశాం. మరొక కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూస్తాం. అంతవరకు సెలవు. దేవుని కృప మీకందరికీ తోడుగా నుండును గాకా.